తూర్పు గోదావరి జిల్లా ప్రతిపడు నియోజకవర్గం శంకవరం మండలం. కత్తిపూడి పంచాయతీ నిధులను తప్పుదోవ పట్టిస్తున్న పంచాయతీ సెక్రటరీ బులివేరన్న. గతంలో షోకేజ్ నోటీసులకు భయపడని పంచాయతీ సెక్రటరీ తన తప్పులు బయటపడతాయనే భయంతోనే అధికారులపై తప్పుడు ఆరోపణలు. నాపై వస్తున్న ఆరోపణలు అవాస్తవం. ఎంపీడీఓ రాంబాబు. శంకవరం మండల కేంద్రమైన కత్తిపూడి పంచాయతీలో క్రింద స్థాయి ఉద్యోగస్తులు పొరపాటు చేస్తే సర్ది చెప్పిన తన పరిస్థితి మార్చుకోలేని భయం. అధికారులే ఒకరిపై ఒకరు తీవ్ర పాదజలంతో విమర్శించుకుంటూ పై అధికారులనే సంగతి మర్చిపోయి దురుసుగా మాట్లాడిన ఘటన శంకవరం మండలంలో కత్తిపూడి పంచాయతీలో చోటు చేసుకుంది. కత్తిపూడి పంచాయతీ సెక్రటరీ కె బులివేరన్న శంకవరం మండల అభివృద్ధి అధికారి జె రాంబాబుపై చేసిన ఆరోపణలు అవాస్తవమని మండల అభివృద్ధి అధికారి అన్నారు. తనపై వస్తున్న ఆరోపణల విషయంపై మీడియాతో మాట్లాడమని కోరగా తనకు సమయం లేదని పంచాయతీ సెక్రటరీ బులివేరన్న అన్నారు. కత్తిపూడి పంచాయతీ సెక్రటరీపై విధుల దుర్వినియోగం ఆరోపణలపై డిసెంబర్ 2020లో ఫిబ్రవరి 2021 సంవత్సరంలో 2 మార్లు పంచాయతీకి తనిఖీకి వెళ్లినట్లు ఆ సమయంలో పంచాయతీ రికార్డులు చూపించకుండా కొంత సమయం కావాలని అప్పటి నుంచి నేటి వరకు కత్తిపూడి పంచాయతీ సెక్రటరీగా పనిచేస్తున్న కె బులివేరన్న ఇంటి పనులలోనూ రికార్డ్ సరిగ్గా లేకపోవడం, మార్చి ఏప్రిల్ నెలల్లో విధులు సరిగ్గా చేయడం లేదని, షోకాస్ నోటీస్ కూడా ఇవ్వడం జరిగిందని ఎంపీడీఓ జె రాంబాబు అన్నారు. కానీ ఇప్పటి వరకు షోకాస్ నోటీస్పై సమగ్ర సమాచారం ఇవ్వకపోవడంతో పాటు పై అధికారి అయిన నాపై అవినీతి ఆరోపణలు చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. పారిశుద్ధ్య కార్మికులకు 14 మందికి నెలకు 6,000 చెప్పిన 10 లక్షలపైనే అవుతుంది. కత్తిపూడి గ్రామంలో ఇంటి పనుల ద్వారా వచ్చిన సొమ్మును సుమారు 15 లక్షలు ట్రాజరీ జమ చేయకుండా సొంత ప్రయోజనాలకు వాడుకున్నట్లు తమ దృష్టికి వచ్చిందని ఎంపీడీఓ తెలిపారు. దీనిపై ఆరా తీగా నాపై అవినీతి ఆరోపణలు చేసినట్లు ఎంపీడీఓ రాంబాబు యుఓపిడిఆర్డి విశ్వనాథ్ పై దుర్భషలాడుతూ మీరు నన్ను ఏమీ చేయలేరు అంటూ పంచాయతీ సెక్రటరీ కె బులివేరన్న అన్నారు. కొన్ని పత్రికల్లో నాపై అవినీతి కథనాలు రావడమా, అవన్నీ అవాస్తవమని ఎంపీడీఓ జీర్ రాంబాబు అన్నారు. కత్తిపూడి అనేవారు చేశారు, అవన్నీ పూర్తి అవాస్తవం. ఎందుకంటే అక్కడ పంచాయతీలో నిధులు చాలా గోలిమాలైనవి అని, దాదాపు 15 లక్షల పైన ఇంటి పనులు జమ చేయలేదు, పంచాయతీ అమౌంట్ సప్రయోజనాలకు వాడుకుంటున్నారని, అలాగే అతను నిధుల్లో నిర్లక్ష్యంగా ఉన్నాడని, మరి అతని మీద కంప్లైంట్ పంచాయతీ సర్పంచ్ గారు నాకు చెప్పడం జరిగింది. దాని మీద అతను రికార్డు చూపించమంటే రికార్డు చూపించుకొని దాటవేయడమే కాకుండా అతని అవినీతి బయటకు తీస్తానని ఉద్దేశంతో మొదటగా అతని మీద రిపోర్ట్ రాసే లోపలనే మొదట మీద అవినీతి ఆరోపణలు చేసినట్టయితే నేను ఆత్మరక్షణలో పడతాననే ఉద్దేశంతో అతను కావాలని చేసినట్టుగా అది కనిపిస్తుంది. ఇది ఎందుకంటే అతను అవినీతిని ఎప్పుడు బయట తీస్తానని ఉద్దేశంతో లేని అవాస్తవాలని నా మీద సడన్లీ నేను నిన్న మరి అతను ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం అనేది చాలా దారుణం పై అధికారికైనా, అది పత్రికా విలేకరులు కూడా అది వాస్తవమా కాదా అనేది నిర్ధారించుకోకుండా నా నేను కనీసం వివరణ అడగకుండా మరి ఆ విధంగా రాయడం, అలాగే మరి నాకు తెలిసింది ఏంటంటే మరి కొంచెం మరి ఇలాంటి అవాస్తవాలు రాయడం అనేది కరెక్ట్ కాదు. వాస్తవాస్తవాలు ఏంటంటే పై అధికారులే నిర్ణయిస్తారు, కాబట్టి ఈ పై అధికారుల దృష్టిలో పెట్టడం జరుగుతుంది. గతంలో ఆయన అవినీతికి పాల్పడినప్పుడు మీరు షోకేజ్ నోటీసులు జారీ చేశారని చెప్పారు, ఆ నోటీసుల మీద ఆయన ఎలా స్పందించారండి? గతంలో అతను అవినీతికి పాల్పడినప్పుడు అలాగే విధులకు నిర్లక్ష్యం వహించి మరి విధులు పట్టించుకోకుండా తిరుగుతున్నప్పుడు నేను అతనిపై షోకేజ్ నోటీసు ఇవ్వడం జరిగింది. దానికి ప్రథమ తప్పుదిని క్షమించండి అని, ఇంకోసారి చేయనని అది రిప్లై ఇవ్వడం జరిగింది. అలాగే ఎన్ఆర్జేఎన్స్లో కూడా చాలా కంప్లైంట్లు ఉన్నాయనేసి అధికారులు వెల్లడించారు, ఆ విషయంపై మీరేమంటారు? ఎన్ఆర్జీఎస్లో అధికారు ఎప్పటికప్పుడు సోషల్ ఆడిట్ జరుగుతుంటుంది, పై అధికారి పర్యవేక్షణ చేస్తుంటారు. ఇవన్నీ కూడా ఏంటంటే కావాలని అతను అవినీతి తప్పించుకోవడానికి చేసినాయి. ఇప్పుడు పై అధికారులు ఎప్పుడు పర్యవేక్షణ ఉంటుంది, నేనేంటో నా క్యారెక్టర్ ఏంటో అందరికీ తెలుసు. సో అది వాస్తవాలన్నీ కూడా గౌరవంగా బయటపెడతాం. అదే విషయం మొన్న మీటింగ్లో కూడా ఎండీ గారితో మాట్లాడినప్పుడు కూడా కొంచెం స్పీడ్గా మాట్లాడారు ఆయన, కొంచెం దురుసుగా మాట్లాడతారు. ఆ మాటల వల్ల కొంచెం అధికారులకి బాధ కలిగే మాటలు మాట్లాడినట్టు మాట్లాడతారు, అది అతని ప్రవర్తన. మరి అతను తీరులోంతో లేకపోతే అధికారుల మీద ఇటు తెలియదు, కానీ విషయం అయితే కొంచెం దురుసుగానే మాట్లాడతారు ఆయన.
అతను అయితే మరి సర్పంచ్ గారు మాత్రం అతని మీద ఫిర్యాదు చేశారు ఇంత డబ్బులు గలవంతాయి అని. అది మా సర్పంచ్ గారు చెప్పిన దాన్ని బట్టి మేము చెప్తున్నాం అండి, ఇవన్నీ వాస్తవాలే.